ఏం చదువుతుర్రే లక్ష్మి అంతగానం? కళ్ళు కనబడతలేవానే పేపర్ చదువుతా. తిన్నారా లక్ష్మి? తిన్నావి. నువ్వు తిన్నావా? మా తిన్నా. నా డ్రెస్ ఎట్లుందే లక్ష్మి? మస్తు ఎర్రగుందే. అబ్బా గరిపలు. అగో ఇచ్చేదాకా నాగో తినుకోద్దానా? మీకు అనుకున్నా గరపలు మా ఇంటి కూడా బొచ్చడు గరపలు ఉన్నాయి, అందుకే నా అంత అగడబడ్డట్టు తింటాను. సరే గాని ఇలా దీపావళి కదా, మరేం లేదా? ఏ ఎందుకు లేదే? మా ఇంట్లో శనగలున్నాయి, పుట్టినాలున్నాయి, బబ్బర్లున్నాయి, నీకేం కావున్నాయి? ఏందే తిక్క తిక్క మాట్లాడుతున్నావు, పొద్దున్నే దాయినవా? ఏ లేదే పారవోసిన. సరే గాని మరి నా డ్రెస్ ఎట్లుంది? అబ్బా అచ్చం మశమంత పేగ లెక్కనే ఉంది. నేనే అంటే నాకే పంచులు ఎత్తాను. ఇంకేంది అంతకు తగ్గ బొంతా? ఇక మాసాలు గాని మీ ఇంటి కాడ చిప్పాలుంటే కట్టుకరా, అప్పటికి మా ఇంటి కాడ దీపాలు ముట్టిద్దాం. మాకు కావద్దా? మేము ముట్టించుకోవద్దా? ఏ కొన్ని తీసుకురావే, మా ఇంటి కాడ బొచ్చడి జాగా ఉందిగా, ముట్టిద్దాం మస్తుంటది. సరేనే కొన్నాయి కదా తీసుకొస్తాం. సరే సరే జాను అట్లనే రాంగ చీర కట్టుకో. సరేనే లక్ష్మి. అరే ఈరోజు దీపాలు గారా, అందరి ఇళ్ళ కన్నా మన ఇళ్ళలే ఫుల్ వెళ్తున్నారు. అవునరా నిజమేరా. అరే ఎలుగు ఎక్కువ అయితే రూపాయలు కూడా ఎక్కువ అయితే రోయ్. అరే ఎలుగు ఎక్కువ అంటే రూపాయలు ఎందుకురా? మీ ఇంటి అనుకున్న అరిగడ్డి కుప్ప కలబెడతావారా ఎలుగు ఎక్కువ రావాలని? చల్ ఎందుకు కలబెడతారా, మా బర్రలకు గోస అవుతుంది, ఇక మా ఈ పంద వాళ్ళకు కొడతారు ఇంటికి రాని అడిగా. మరి ఏం చేద్దాంరా? ఏదో ఒకటి చేద్దాంరా అయ్యా. అరే ఒక పని చేద్దాంరా, ఇంటికి రెండు దీపాలు ఎత్తుకొచ్చి కానీ మన ఇళ్ళంతా విలువలు అయిపోయా. ఈ తొక్కల మీటింగ్ అంటే నాకు అర్థం కావట్లేదు. అవురా నిజమేరా, కొనుగోలు తప్పుతారా, మస్తు పైసలు మిగులుతాయి. అవురా అవురా అదే పని అదే పని చేద్దాంరా పక్క అయ్యా. ఇది అందరం కరెక్ట్ టైంకి రాను. అరే ఓకేరా. సత్తన్నా, ఓ సత్తన్నా. ఎవరు రాడు అనుకుంటున్నారా? చెప్పు. ఒక సిచ్చు ముట్టి కొచ్చకుంటది, ముట్టితే మిప్పలొస్తాయి, అదేనే. ఓ కదా అది సిచ్చు ముట్టి కాదురా, సిచ్చు బుట్టిరా. అదే ఏదో ఒకటి. కాకరవత్తులు తీసుకురమ్మంటే అగరవత్తులు తెచ్చినా సరే గాని అవి వాపస్ ఇచ్చి భూచక్రాలు తీసుకురాపు. సరే అక్క. అబ్బా ఈ లచ్చకొల ఇంట్లో బాగానే దీపాలు నట్టున్నాయ్యా, చేసి దొంగతనం చేయాలి. లచ్చక్క బాగా పెట్టింది. అరే చల్ నాకేం పెట్టలేదు, అక్కడ దీపాలు పెట్టారు ఎక్కువ. అరే ఎత్తుకత్త అయిపోగారా? అరే అక్కడ బాగా మంది ఉన్నారా, అందుకే తీసుకురాలే. అరే అందరం కలిసి చూడకద్దాం పారా. ఏంద్ర సైకిల్ చక్రం పట్టుకొచ్చిన భూచక్రాల వాట, అందుకనే సైకిల్ చక్రం పట్టుకొచ్చిన. ఏ చక్రం అయితే తిరుగుతాయి పాయి. ఇక దుకాణంలో కూడా అద్దు అని నువ్వు ఇక్కడ కూసో. అయ్యో దీపం మారిపోయిందిరా. అరే నానిగా అగ్గిపెట్టు తీసుకొచ్చి ఇది అంటు పెట్టు. అబ్బా అంటు పెట్టివి గారా? ఏమైందక్క? మంట పెట్టినావురో నానిగో నానిగా, ఏమంటు పెట్టినావురో నానిగో నానిగా, మంట పెట్టినావురో నానిగో నానిగా, ఏమంటు పెట్టినావురో నానిగో నానిగా. బొనులో పడ్డా ఎలుక పిల్లల కొట్టుకుంది చెయ్యి, మంట పెట్టినావురో నానిగో నానిగా, ఏమంటు పెట్టినావురో నానిగో నానిగా.
అరే ఎటు పోతారా మీరు? అరే లచ్చకొలింటి కాడ దీపాలు బాగా ముట్టిచ్చిరాడా, అవి ఎత్తుకొచ్చింది పోతాను. అరే నేను కూడా వస్తాపారా. అరే పారా. అరే మనం పోంగా, సిచ్చుముట్టిలు మా తమ్ముకి ఇచ్చిపోదాం. సరే సరే రా. అగో గివని దీపాలు ఎట్లా ముట్టించు లక్ష్మి? కన్నయ్య నేను మోసలతో ముట్టిస్తాను అనుకుంటానా? లక్ష్మి ఊళ్ళో హైయెస్ట్ వెళ్ళి మీదేగా. మాయేష్నవతి శక్కర్ గోరీలు, మీరు వచ్చిన పని ఏందో ఎప్పుర్రి. మీరు ఉత్తగరారు, ఏదో ఒకటి ఉండబట్టికే వచ్చారు. ఇవే తగ్గించుకుంటే మంచిది. అరే మన దోదనచ్చుడు ఇలాకేం తెలుసు, వాళ్ళకి తెలియదురా. అరే పసి నీకు చిప్పలు కావాలండి, ఒక వెనుకున్నాయి మెల్లగా పోయి తెచ్చుకో, ఇట్లా వెనుకకి వెళ్ళిపో మెల్లగా. ఎవరా నువ్వు? మా ఇంటికి చిప్పలు ఇంకా పోతాను. అన్న 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 మీ అందరం కలిసి అందరూ ఎన్ని గుండెలు ఎన్ని గుండెలు కనబడితే మాది ఉండదు బిడ్డ. మళ్ళీ చెప్పు, కనబడితే మాది ఉండదు బిడ్డ. ఓవర్ యాక్షన్ చేయకరా. సరే గాని నీకు దీపావళి అంటే ఏంటో తెలుసా అన్న? ఏ ఎందుకు తెలియదు, మస్తు తెలుసు. ఏ చెప్పన్న. దీపావళి అంటే దీపా ప్లస్ ఆవలి. దీపాలు ఆవల ముట్టియడానే దీపావళి అంటారు. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న? దీపాలు ఆవల ముట్టియడానే దీపావళి అంటారు. అగో గట్లెట్లా? అగో అందరు దీపాలు అవతలనే ముట్టిస్తారు కదా, అందుకే దీపావళి జరుపుకుంటారు. నీ ముఖం ఇడు మళ్ళొత్తండి. మానవేని మక్కి తేడ పోలేత కొట్టుకున్నా. అరే వీడు మన పేరు చెప్పతానికి కష్టనట్టున్నారు, వీడిని అట్టే పట్టుకుపోం. సరే గాని లక్ష్మి నీకు తెలుసా దీపావళి ఎందుకు జరుపుకుంటారు? ఆ తెలుసు, కానీ నాకు తెలిసింది చెప్తా. ఆ సరే చెప్పే. అప్పట్లో పురాణాల్లో నరకాసురుడు దేవతలను మానవులను చాలా ఇబ్బంది పెట్టిండట. ఈ విషయం తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుని అవతారం ఎత్తి సతీ సమేతంగా నరకాసురుని చంపేసిండట. అందుకే మనం ఇంత సంతోషంగా దీపావళి జరుపుకుంటాం. ఓ అవునానే లక్ష్మి, మనలోని చీకటిని పారద్రోలి జీవితంలో వెలుగు నింపుకునేందుకు చిహ్నంగా జరుపుకునే పండుగే దీపావళి. ఇంకా శీతాకాలంలో క్రిమి కీటకాలు దోమల సంచారం చాలా ఎక్కువ, అందుకే దీపాలు వెలిగించి టపాకాయలు కాల్చడం వల్ల వాటి ద్వారా వచ్చే పొగ వల్ల ఈగలు దోమలు నాశనం అవుతాయి అని సైన్స్ చెప్తుంది. బాగా చెప్పినావు లక్ష్మి. సరే గాని మనం టపాకాయలు కాల్చుదాం బారి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టు మర్చిపోకురే. అరే ఈ రోజు దీపావళి గారా, నీ డైలాగ్ లేదు కదా. మీ ఇంటి అనుకున్న అరగడక యాక్షన్, మీ ఇంటి అనుకున్న అరగడకు. ఎవరాడు పండుగ నా దుకాణం అడవ చేపనాడు అదే పడుకుంటది ముట్టిస్తే సిచ్చు. యాక్షన్ అద్దు. నేను నవ్వినా. అక్క దీపాలు ముట్టిస్తారా? ఆ ముట్టిస్తాను కానీ నువ్వు అయితే దుకాణంలోకి ఇగో. అలాచి ఏముంది, అలాచి ఏముంది. సరే ఒక నిమిషం ఇంకా పెట్టాలి అన్న. నీకు అన్న అన్న మీ అందరం కలిసి అందరు ఆగిపోయి. ఇంకో దానికి కనబడితే మాది ఉండదు బిడ్డ. దింపిరా ఇటు గిటర్ దింపిరా.